हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 300। इप्पुडु नेनु मी मुंदुकु वच्चिन टापिक एंटंटे लेडीस हेल्दीगा एला उंडाली। 30 रांगाने डल अयिपोतारु, पनुलतोटी स्ट्रेस वच्चेस्तुंदी, యాక్టివ్‌గా ఉండరు। 40 రాగానే మోకాళ్ళు అరిగిపోయి, 50 రాగానే ఇంకా చాలా సిగ్గా కనిపిస్తారు। సో ఇలా ఎందుకు అవుతుంది? సో ఇంట్లో చేసి చేసి ఉండి వర్కౌట్ సరిగ్గా లేక, హెల్త్ మీద సరిగ్గా ధ్యాస పెట్టక, ఇంట్లో పని చేస్తున్నాం కదా అది సరిపోతుంది అనుకుంటారు। అది రాంగ్। ఇంట్లో పని కంప్లీట్ వర్కౌట్ ఇవ్వదు। సో మనకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి। సో ఇవాళ నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఏరోబిక్స్। ఏరోబిక్స్ అంటే ఏంటంటే, మీరు మామూలు జిమ్కి వెళ్తారు కదా, మామూలు జిమ్లో ఫన్ ఉండదండి, ఏరోబిక్స్ ఉన్న చోట జాయిన్ అవ్వాలి। ఇప్పుడు బాడీకి రోజు సేమ్ ఎక్సర్సైజ్ ఇస్తే ఏమవుతుందంటే, ఏళ్ళ తరబడి ఒకటే చేస్తే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అవుతుంది, బాడీ రెస్పాండ్ కాదు। సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇలా ఏరోబిక్స్ ఉన్న చోట చేరితే ఒకరోజు ఏరోబిక్స్, ఒకరోజు యోగా, ఒకరోజు కార్డియోవాస్క్యులర్, ఒకరోజు స్టెప్పర్, ఇలా రకరకాల వర్కౌట్స్ ఉంటాయన్నమాట। సో ఈ వర్కౌట్స్ చేయటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, హెల్దీగా ఉంటాం, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, హ్యాపీగా ఉంటాం। సో మదర్స్, కమాన్, అందరూ ఈ లాక్డౌన్ తర్వాత మీ గురించి పట్టించుకోండి। మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం పాజిటివ్ వేలో తీసుకెళ్ళగలుగుతాం, హెల్దీగా ఉంటాం, పాజిటివ్ వైబ్స్ ఇవ్వగలుగుతాం। మనం ఎప్పుడు డల్గా ఉంటే ఫ్యామిలీ కూడా డల్ ఉంటుంది। సో కమాన్, మా జిమ్కి వెళ్దాం, మా ఫ్రెండ్స్ని చూద్దరు కానీ మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా వర్కౌట్ చేస్తున్నాం, కమాన్, వెల్కమ్ టు అవర్ యోగా జస్ వీడియో। జాయిన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ఎంజాయ్ చేయండి, హెల్దీగా ఉండండి, మీ ఫ్యామిలీకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వండి, పాజిటివ్ ఉండండి, నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి 300। ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చిన టాపిక్ ఏంటంటే లేడీస్ హెల్దీగా ఎలా ఉండాలి। 30 రాగానే డల్ అయిపోతారు, పనులతోటి స్ట్రెస్ వచ్చేస్తుంది, యాక్టివ్గా ఉండరు, 40 రాగానే మోకాళ్ళు అరిగిపోయి, 50 రాగానే ఇంకా చాలా సిగ్గా కనిపిస్తారు। సో ఇలా ఎందుకు అవుతుంది? సో ఇంట్లో చేసి చేసి ఉండి వర్కౌట్ సరిగ్గా లేక, హెల్త్ మీద సరిగ్గా ధ్యాస పెట్టక, ఇంట్లో పని చేస్తున్నాం కదా అది సరిపోతుంది అనుకుంటారు। అది రాంగ్। ఇంట్లో పని కంప్లీట్ వర్కౌట్ ఇవ్వదు। సో మనకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండాలి। సో ఇవాళ నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఏరోబిక్స్। ఏరోబిక్స్ అంటే ఏంటంటే, మీరు మామూలు జిమ్కి వెళ్తారు కదా, మామూలు జిమ్లో ఫన్ ఉండదండి, ఏరోబిక్స్ ఉన్న చోట జాయిన్ అవ్వాలి।
ఇప్పుడు బాడీకి రోజు సేమ్ ఎక్సర్సైజ్ ఇస్తే ఏమవుతుందంటే, ఏళ్ళ తర్వాత ఒకటే చేస్తే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అవుతుంది, బాడీ రెస్పాండ్ కాదు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇలా ఏరోబిక్స్ ఉన్న చోటు చేరితే ఒకరోజు ఏరోబిక్స్, ఒకరోజు యోగా, ఒకరోజు కార్డియోవాస్క్యులర్, ఒకరోజు స్టెప్పర్, ఇలా రకరకాల వర్కౌట్స్ ఉంటాయన్నమాట. సో ఈ వర్కౌట్స్ చేయటం వలన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, హెల్దీగా ఉంటాం, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, హ్యాపీగా ఉంటాం. సో మదర్స్, కమాన్, అందరూ ఈ లాక్డౌన్ తర్వాత మీ గురించి పట్టించుకోండి. మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం పాజిటివ్ వేలో తీసుకెళ్ళగలుగుతాం, హెల్దీగా ఉంటాం, పాజిటివ్ వైబ్స్ ఇవ్వగలుగుతాం. మనం ఎప్పుడు డల్గా ఉంటే ఫ్యామిలీ కూడా డల్ ఉంటుంది. సో కమాన్, మా జిమ్కి వెళ్దాం, మా ఫ్రెండ్స్ని చూద్దరు కానీ, మేమందరం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా వర్కౌట్ చేస్తున్నాం. కమాన్, వెల్కమ్ టు అవర్ జిమ్.